గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ పేషెంట్లను చేర్చుకోకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్న హాస్పిటల్ కొన్ని ఉన్నాయి గుంటూరు జిల్లాలో వాటికి అనుమతులు రద్దు చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు అవేంటంటే గుంటూరు జిల్లాలోని నరసరావుపేటకు చెందిన మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లైఫ్ లైన్ హాస్పిటల్ అలాగే పిడుగురాళ్లలోని వికాస్ హాస్పిటల్ వినుకొండలోని శోభారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ గుంటూరులోని రాజరాజేశ్వరి హాస్పిటల్ ఈ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్నప్పటికీ కరోనా వైద్య సేవలు అందించకుండా ఆరోగ్యశ్రీ ఉన్న రోగుల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఆయన వెంటనే వీటికి సంబంధించిన అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సో ఇక్కడ మనకి కేవలం గుంటూరు కలెక్టర్ ఒక్కళ్ళే తీసుకుంటే సరిపోదు ఇలాంటి నిర్ణయాలు ప్రతి జిల్లాలోనూ జరగాలి గట్టిగా దాడులు చేయాలి కఠినంగా వ్యవహరించాలి ఒకవైపు జాతీయ స్థాయిలో ఒక డిమాండ్ వినిపిస్తూ ఉంది సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ గారికి ఒక లేఖ రాశారు కొంతమంది వైద్యులు నలభై ఏడు మంది వైద్యులు ఏమనంటే మొత్తం ప్రైవేట్ ఆసుపత్రులని జాతీయకరణ చేయాలి జాతీయం చేసేసుకుని అక్కడ మనకు ట్రీట్మెంట్ ఇప్పించాలి లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ పెరిగిపోతుందని చెప్పి ఒకవైపు డాక్టర్లే లేఖ రాస్తున్నారు మరోవైపు తమిళనాడులో కూడా ప్రైవేట్ ఆసుపత్రులని చివరికి ఇక లాభం లేదనుకొని వాటిని కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటున్నామని చెప్పేసి స్టాలిన్ ప్రకటించారు ఇక్కడ దేశంలోనే ప్రథమంగా ఆరోగ్యశ్రీకి ఉచితంగా వైద్యం అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి కరోనా మీద ఫస్ట్ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆరోగ్యశ్రీలు చేర్చి ఉచితంగా వైద్యం అందించాలని చెప్పారు ఆయన ఆరు వందల యాభై హాస్పిటళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద కరోనాకు సంబంధించిన చికిత్సలు అందిస్తున్నాయి అందులో ఐదు వందలు ప్రభుత్వంతో ఎంపానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడాను ఆరోగ్యశ్రీకి యాభై శాతం బెడ్లు కేటాయించాలి కానీ వాస్తవ పరిస్థితుల్లో ఆ రకంగా లేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లను ఆదేశిస్తున్నారు ఎవరైతే యాభై శాతం బెడ్లు కేటాయించరో వెంటనే చర్యలు తీసుకోవాలి అంటున్నారు బయట ఆరోగ్యశ్రీ అంటే బెడ్ ఇవ్వట్లేదన్న పరిస్థితి వస్తుంది వన్ జీరో ఫోర్ నుంచి కంప్లైంట్ వచ్చినా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి ప్రతిరోజు కోరుతున్నప్పటికీ కలెక్టర్లు అంత వేగంగా పనిచేయట్లేదా అన్న అనుమానం కూడా వస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్ ఇవాళ తీసుకున్న నిర్ణయం ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టర్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఆరోగ్యశ్రీ మీద కఠినంగా వ్యవహరించాలి అప్పుడే ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉంటాయి బెడ్లు మాత్రం ఖాళీ ఉన్నాయని చూపిస్తున్నారు కానీ బయట మాత్రం ఆరోగ్యశ్రీ ఉంది అంటే వెంటనే బెడ్ లేదని చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్యంతో ఉచిత ఆప ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారో ఆ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది ఇది ముఖ్యమంత్రి లక్ష్యాన్ని చేరుకోవాలంటే అధికారులు కఠినంగా వ్యవహరించాలి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది సో గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ బాటలో మిగతా కలెక్టర్లు కూడా పయనిస్తారని కఠినంగా అమలు చేసి ముఖ్యమంత్రి ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించారో ఆ లక్ష్యానికి చేరుకుని ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను